ఈరోజు 11వ రోజు ప్రజాప్రస్థాన పాదయాత్ర ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలోనే సాగుతుంది. చీదేడు అనే గ్రామంలో మాటా ముచ్చట కార్యక్రమం చేశాం. అక్కడికి వెళుతున్న దారిలో పక్క గ్రామం నుంచి ఆ గ్రామం వాళ్ళంతా వచ్చి, అమ్మ నువ్వు నా గ్రామం మా గ్రామానికి రావట్లేదు, మా గ్రామానికి కూడా వచ్చి చూస్తే చాలా బాగుండేది, మీరు రావట్లేదని మేమే వచ్చాము అని చాలామంది చాలా అభిమానంగా పలకరించారు. మధ్యాహ్నం నుంచి మాకోసం వేచి ఉన్నారు. 3 గంటలు వేచి ఉన్నాక మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటున్నప్పుడు, అసలు ఒక అన్న అయితే, అమ్మ మాకు కళ్ళకు కన్నీళ్లు రావట్లేదు, మా కళ్ళకు రక్తం వస్తుంది, మా బతుకులు అంత చితికిపోయి ఉన్నాయి, అసలు ఏమాత్రం బాగుపడింది లేదు, బస్సు సౌకర్యం కూడా లేదు, అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా గ్రామంలో సంతోషంగా లేరు, ప్రతి ఒక్కరికి సమస్యలున్నాయి, ఎవరు ఈ పాలనను అంగీకరించటం లేదు, నువ్వు వస్తున్నావంటే మీ నాన్నను తలుచుకొని మేమంతా నిన్ను కలవాలని మా కష్టాలు చెప్పుకోవాలని వచ్చాము అని చెప్పారు. ఒక అబ్బాయి అయితే, అక్క ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లే సిటీ, అయినా కూడా ఇక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ లేదు, ఉపాధి లేదు, మేము చేసుకుందాము అంటే పని లేదు, చదువుకొని కూడా వేస్ట్ అయిపోయింది అని బాధపడ్డాడు. ఇక మహిళలైతే ద యూజువల్, పెన్షన్ రావట్లేదు, ఉండడానికి చోటు లేదు. ఈ కష్టాలన్నీ విని చీదేడు గ్రామానికి వెళ్ళాం. అక్కడ కూడా చాలామంది మహిళలు చాలా వాళ్ళ సమస్యల గురించి చెప్పుకోవడం జరిగింది. అసలు ఎక్స్ సర్పంచ్ అయితే, మీ నాన్నున్నప్పుడు చాలా అభివృద్ధి జరిగిందమ్మా ఇక్కడ, దాదాపు 70-80% ఇల్లులు మీ నాన్నుండంగా కట్టించినవే, ఇక్కడ స్లాబ్ ఉంది అంటే మీ నాన్న ఉండంగా కట్టించిన ఇళ్ళకే స్లాబ్ ఉంది అని చెప్పాడు. చాలా గర్వంగా అనిపించింది. ఆ తర్వాత ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా ఈ గ్రామానికి చేసింది ఏమీ లేదు అని బాధపడ్డాడు. చాలామంది మహిళలు వచ్చారు. మహిళల్లో కూడా చాలామంది మాట్లాడడానికి ముందుకొచ్చారు, సిగ్గుపడకుండా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. చాలామంది వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న ఎవ్రీడే డే టు డే కష్టాల గురించి ఎక్కువ బాధపడడం జరిగింది. ఈ రోజు గడిచేది ఎలా, ఈ నెల గడిచేది ఎలా ఈజ్ ద బిగ్ క్వశ్చన్. అంత దీనస్థితిలో ఈరోజు మన గ్రామాలు ఉన్నాయి. ఒక మహిళ అయితే గుర్తుండిపోయే విషయం, తన భర్తకి కరోనా వస్తే 6 లక్షలు ఖర్చు పెట్టుకుంది, 2 పిల్లలున్నారు, 6 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టుకున్నా కూడా భర్త దక్కలేదు, చనిపోయాడు. ఇంకొక అమ్మాయి అయితే, అమ్మ మా అమ్మ నాన్న ఇద్దరికీ కరోనా వచ్చింది, నేను మా అక్కనే ఉన్నాము, మేము చిన్నోళ్ళము, మేము చేయగలిగింది ఏం లేదు, మా చేతనైనంత చేశాము, కానీ ఇద్దరి కోసం చేయడం మా వల్ల కాలేదు, ఇద్దరిని బతికించుకోవాలని ఎంత ప్రయత్నించినా మా వల్ల కాలేదు, నాన్నను బతికించుకోగలిగాం, అమ్మను మిస్ చేసుకున్నాం అంది. షీ యూస్ ద వర్డ్ మిస్. అమ్మ చచ్చిపోయింది,
మేమే ఉన్నాం. 3 లక్షలు అప్పు చేశాం, అయినా కూడా అమ్మని బతికించుకోలేకపోయామని బాధపడింది. కరోనా అనేది ఒక పాండమిక్. ఒక పాండమిక్ కూడా, ఒక పాండమిక్లో కూడా సర్కార్ ఆదుకోకపోతే ఇక సర్కార్ ఎందుకున్నట్టు. ఒక పాండమిక్ అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్, అది రోజు వచ్చేది కాదు, దశాబ్దానికో శతాబ్దానికో వచ్చేది. అలాంటిది కూడా, అలాంటప్పుడు కూడా ప్రభుత్వాలు ఉండి కూడా ఆదుకోకపోతే ఇక ప్రభుత్వాలు ఉన్నట్ట సచ్చినట్ట. ముఖ్యమంత్రి అయినా, యంత్రాంగమైనా, ఈ అడ్మినిస్ట్రేషన్ అయినా ప్రజల కోసం కాదా ఉన్నది. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చమని కేసీఆర్కి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మొత్తుకొని చెప్పినా వినలేదు, అర్థం కాలేదు. పారాసిటమాల్ వేసుకొని కరోనా నయం చేసుకోవచ్చు అని మాట్లాడిన వాడు కేసీఆర్. ఆయనేమో యశోద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు, ప్రజలనేమో సర్కారు ఆసుపత్రికి వెళ్ళమన్నాడు. దాంట్లో డాక్టర్లు ఉంటే బెడ్లు ఉండరు, బెడ్లు ఉంటే ఆక్సిజన్ ఉండదు. అయినా కూడా వాళ్ళ గతికి వదిలేశాడు కేసీఆర్ గారు. తీరా అంతా చేసి ఎంతమంది తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసము ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా చాలామంది ప్రాణాలు దక్కలేదు. చాలామంది మహిళలు భర్తలను కోల్పోయి పిల్లలతో మిగిలిపోయారు. ఇది వాస్తవం. చాలామంది అంటే చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, ప్రాబబ్లీ వేరే మంది ఉన్నారు. అయినా కూడా ఈ రోజుటి వరకు కేసీఆర్ గారు వీళ్ళను ఆదుకోలేదు. ఇది అసలు జీర్ణించుకోలేని విషయం. నాకు ఎన్నిసార్లు ఆలోచన చేసినా కరోనా ఇస్ అ పాండమిక్ కదా, పాండమిక్లో కూడా గవర్నమెంట్ ఆదుకోకపోతే ఇంక గవర్నమెంట్ ఎందుకు అనే ప్రశ్నే, అనే స్టేట్మెంటే పదే పదే తగులుతుంది. కనుక ఐ హ్యావ్ డిసైడెడ్, కరోనాలో ఎవరైతే హాస్పిటల్ బిల్స్ కట్టి వాళ్ళ ప్రాణాల కోసం నయం అయినా నయం కాకపోయినా ఎవరైతే కరోనా కోసం ఖర్చు పెట్టారో ఆ బిల్స్ అన్నీ సర్కారే చెల్లించాలి అని నా గట్టి కన్విక్షన్. మేము కేసీఆర్ గారిని చాలా అడిగి చూసాం, కేసీఆర్ గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. కనుక మేం చెప్తున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఎవరైతే కరోనా బాధితులున్నారో వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టిన బిల్స్ అప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, వైఎస్ఆర్ సర్కార్కు మీరు సబ్మిట్ చేయగలిగితే సర్కార్ మీకు ఆ అమౌంట్ను రీఇంబర్స్ చేస్తుంది. మేము మళ్ళీ ఆ అమౌంట్ను మీకు తిరిగిస్తాం. నా గట్టి కన్విక్షన్, కరోనా లాంటి పాండమిక్లో గవర్నమెంట్ ఆదుకోవాలి. ఈ గవర్నమెంట్ ఆదుకోలేదు కనుక ఇప్పటికీ కూడా చాలామంది అప్పులు పాలైపోయారు. మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్కి, ఇప్పుడైనా సరే ఆ బిల్స్ మీరు తీసుకోండి, మీకు మనసుందని నిరూపించుకోండి. మీకు దమ్ముంటే, మీకు నిజంగానే గుండుంటే, మీ చేతిలో గుండె ఉన్నది రాయి కాదు అని మీరు నిరూపించుకోవాలనుకుంటే ఆ బిల్స్ను మీరు క్లియర్ చేయండి. మీరు చేయని పక్షంలో, కేసీఆర్ ఆ బిల్స్ క్లియర్ చేయని పక్షంలో ఆ బిల్స్ని మీరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఆ బిల్స్ను సబ్మిట్ చేసిన పక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ సర్కార్ ఆ బిల్స్ను క్లియర్ చేస్తుంది. ఇది మీకు నేను ఇస్తున్న మాట.